అందరికీ హాయ్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. సో ఈరోజు మన ఛానల్లో సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ టెంపుల్స్ వీడియో అండి. సో సండే రోజున వెళ్ళాం మేము. యాక్చువల్గా మేము మార్నింగ్ బాలాజీ టెంపుల్కి, చిలుకూరు బాలాజీ టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. బట్ కానీ క్లోజింగ్ టైం అని చెప్పారు 1కి. సో 1 to 4 క్లోజింగ్ టైం చిలుకూరు బాలాజీ టెంపుల్. తర్వాత మేము 4కి అట్లా ఉండి 4కి వెళ్ళి లోపల దర్శనం చేసుకొని పదకొండు ప్రదక్షిణం చేసేసి ఆ తర్వాత ఇక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట సమతామూర్తికి. చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి మనకి ఇక్కడికి స్టార్ట్ అవ్వచ్చు. ఒక 20 కిలోమీటర్స్ ఆర్ అరౌండ్ 20 కిలోమీటర్స్ వస్తుంది అనమాట మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి అయితే వెళ్ళటానికి. సో నేను ఎంట్రన్స్ నుంచి వీడియో షూట్ చేశాను అనమాట. సో చిలుకూరు బాలాజీ టెంపుల్లో స్వామిగారు ఉంటారు కదా, ఆయన చెప్పారు ఆదివారము చాలా మంచి రోజు అండి, మీరు తెలిసి వచ్చినా తెలియక వచ్చినా ఈరోజు చాలా మంచి రోజు, దేవుడు మిమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నాడు అని చెప్పారు. మాఘమాసము ఆదివారం పౌర్ణమి వచ్చింది, అది కూడా పుక్షమి నక్షత్రం వచ్చింది. సో మీరెంతో అదృష్టం చేసుకుంటేనే ఈరోజు ఈ గుడికి రాగలరు అని చెప్తే మాకు చాలా సంతోషం వేసింది. సో ఆ తర్వాత మేము ప్రదక్షిణం చేసుకుని దేవుడి దర్శనం చేసుకొని ఆనందంతో తిరిగి ఇట్లా సమతామూర్తి టెంపుల్కి వెళ్ళలేదని చెప్పేసి ఫస్ట్ టైం వెళ్దాం అనుకొని ఇక్కడికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ కూడా కళ్యాణం జరుగుతుంది, చాలా చాలా మాకు సంతోషం అనిపించిందండి. ఈ కళ్యాణం చూడాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే 108 టెంపుల్స్ ఉంటాయని చెప్పారు. సో దానికి వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఇదనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ గోపురం నుంచి ఎంట్రన్స్ అవ్వాలి, 200 రూపీస్ టికెట్ అని చెప్పారు. బట్ కానీ 108 టెంపుల్స్లోనే దేవుడి విగ్రహాలను తీసుకొచ్చి ఒకే చోట పెట్టి కళ్యాణం చేస్తున్నారని చెప్పారండి. సో కళ్యాణం అయితే చాలా చాలా బాగా జరిగింది. చిన్నజీఆర్ స్వామి గారు మంచి వాక్యాలు అవన్నీ చెప్పారనమాట. సో నేను ఆ వీడియోలన్నీ స్కిప్, ఆ వీడియో వాయిస్లు తీయకుండా సేమ్ అలానే పోస్ట్ చేస్తున్నాను. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు చిన్నజీఆర్ స్వామి వారు చెప్పిన విలువైన వాక్యాలు, విలువైన ఆయన మాటలు వినొచ్చు అనమాట. ఒకే చోట 108 విగ్రహాలని పెట్టి కళ్యాణం చేయటం అంటే రెండు కళ్ళు సరిపోలేదనమాట. ఏదో జన్మలో అదృష్టం చేసుకుంటేనే ఇలాంటి కళ్యాణం చూసే అదృష్టం నాకు దక్కింది, మా కుటుంబానికి దక్కిందని అనుకుంటున్నాను. సో నేను మిమ్మల్ని లాస్ట్లో మీట్ అవుతాను, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నుంచి ప్రవచనం స్టార్ట్. अब महासंकल्प का अनुसंधान होगा, आप संकल्प मुद्रा में बैठ जाइए. వార్షికమైనటువంటి కార్యక్రమంలో మనమందరం పాల్గొంటున్నాం. ధన్యులు మీరందరూ. ఈ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మనందరికీ భగవద్ రామావ్యాచార్య స్వామివారు మనకి కల్పించారు. వారికి మనం సదా కృతజ్ఞులమై ఉండాలి. వారి యొక్క అనుగ్రహ విశేషం చేత ఇన్ని రూపాల్లో భగవంతుడు మన మధ్య వెలిసేటట్టుగా వారు చేశారు. వారికి సమత స్ఫూర్తిని కలిగించినటువంటి మూర్తులు వీరందరూ కూడా. అందుకే వారందరితోటి ఇక్కడికి రామానుజాచార్య స్వామి వెంచేసి అందరికీ మన శాంతి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఆ కార్యక్రమంలో మనం అందరం కూడా ఉన్నాం. స్వామి మన కోసం అర్చా విగ్రహ రూపుడై ఉన్నాడు. భగవంతుడు అంతటా ఉంటాడు, మనలో కూడా ఉంటాడు, కానీ కనిపించడు, మనకి తెలియదు. మనకి తెలియచేయడం కోసం ఆయన ధరించిన రూపాన్నే అర్చా విగ్రహ రూపము. దళితులకి దీనులకి కూడా దర్శనమిచ్చి, మనుష్యులకే కాదు జంతువులకు కూడా దర్శనమిచ్చి, చెట్లను కూడా తన స్థావరాలుగా తయారు చేసుకుని ఉన్నటువంటి పరమ దయాళువు భగవంతుడు. ఆయన అలా అలా ఉన్న ప్రాంతాలు
దివ్య దేశములు అయ్యాయి. ఎవరో గొప్ప మహానుభావులు వశిష్ఠుడు లాంటి వాళ్ళు పరమ తాపస్సులు ప్రార్థన ఈ 108 దివ్య క్షేత్రాల స్వామి భగవంతుడు కూడా సమతకి తానే ఒక ఆకారమై నిలిచినటువంటి స్వామి. అందుకు అవి దివ్య దేశాలయ్యాయి. అందుకు వాటిని పాడారు పాడువారు రామానుజులు. అందుకు వాటిని ప్రేరణగా స్వీకరించారు. అందుకు ఆ దివ్య దేశాలన్నీ ఇక్కడ ఈ సమతామూర్తిగా వెలసిన రామానుజుల వారికి చుట్టూ చేరి అలా చేరి ప్రతిష్ఠితులై ఇప్పటికి 7 గడుస్తుంది. మొదటి 7 మొదటి 7 బ్రహ్మోత్సవం అంటే మన ఆలయం అయితే సామాన్యంగా జరిగే ఆలయాలు బ్రహ్మోత్సవం కానీ సామాన్యమైన ఆలయాలు కాదు. ఇవి దివ్య దేశాలు. ఇవి అంటే దే ఆర్ హైలీ whatever way you are able to do some kind of service with commitment and love, that itself is very much for me. I am okay with it. Go ahead. Kalyanotsavam నాకు కూడా చేయి పర్వాలేదు. మనుషులకి చేసినట్లే చేయవా. ఇది ఆయన మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అధికారం. దేశాలుగా వెలసిన ఆళ్వారు కీర్తించి ఋషులు ప్రార్థన 108 అయితే పెరుమాళ్ళు 108 కాదు. పెరుమాళ్ళు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. రూపములు ఆయనకి అనంతము, ఆయనకి అనేకము, నామములు అనేకము అనంతము. మీరందరూ కలిసి ఇక్కడ ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నారు. మీరందరూ యజమానులు అన్నమాట ఈ కార్యక్రమం. మీ అందరూ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నట్లుగా ఇక్కడ కొంతమంది పెద్దలు మీ తరఫున ఇక్కడ కూర్చున్నారు. వారు చెయ్యవలసినటువంటి సేవలని ఆరాధన చేసుకునే అర్చక స్వాములు ఉన్నారు. కానీ వాళ్ళు స్వామిని మన అందరికీ దర్శింపజేయడం కోసం అక్కడ చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థని చేశారు. వారందరూ అక్కడ ఉన్నారు. దాన్ని లేచే దానికి అందించారు. మనకి స్వామిని సేవించేటటువంటి అదృష్ట రక్షణ ఇస్తారు. అలా వచ్చినప్పుడు ఆయనకి ఏం చేయాలో, ఎంత చేయాలో, ఎలా చేయాలో తెలిసి చెప్పే మార్గదర్శకురాలు అమ్మ. ఆవిడ అందుకోసమని పుట్టదు, అవతరించి వస్తుంది. సీతామణి చూడండి, అవతరించింది, భూమిలో దొరికింది. పద్మావతి భూమిలో దొరికింది. గోదాదేవి గుడిలో దొరికింది. అమ్మ ఎప్పుడు కూడా పుట్టదు. ఎందుకనంటే ఆయనకి వెనకాతల గైడ్ ఎప్పుడు ఉండాలి. మీ ఆడవాళ్ళంతా అలాంటి వాళ్ళే. మీరు ఎప్పుడు వెనకాతల మంచి గైడ్గా ఉంటే మీ వాళ్ళు మంచి పని చేయగలుగుతారు. ఎప్పుడైనా వాళ్ళు కాస్త ఇటు అటు అవుతుంటే ఇంట్లో ఒక గరిటె పట్టుకుని అవతరించి మన కోసం వస్తుంది. కశ్యప ప్రజాపతి యొక్క మానస పుత్రికగా అని ప్రవర చెప్పండి. అది కాగానే దాన్ని చేశారు. ఇంతవరకు కూడా కార్యక్రమాలు అయ్యాయి. ఆ తర్వాత వీళ్ళకి అన్ని రకాల శుభాలు కలగాలి. వాళ్ళు మూలం, వాళ్ళు ఈ ప్రపంచం అనే చెట్టుకి వేరు. వేరు బాగుంటే చెట్టు. ఆ 108 మూర్తులు కళ్యాణం అయితే చాలా చక్కగా చేశారనమాట. సో నేను ఇంకా దగ్గరని షూట్ చేయడానికి ట్రై చేశాను. కాకపోతే చాలా క్రౌడ్ ఉందండి. వీళ్ళందరికీ ఎలా తెలుసో నాకు తెలియదు. సో కళ్యాణం చూడటానికైతే అందరూ వచ్చారు. అక్కడ ఏర్పాట్లు కూడా బాగా చేశారండి. పార్కింగ్ కూడా చాలా దూరంలో ఉంది. అయినా సరే ఇలాంటి బ్యాటరీ కార్స్లో, చిన్న చిన్న వ్యాన్స్లో అందరినీ తీసుకొచ్చి పార్కింగ్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. అట్లానే అన్నదానం కూడా జరుగుతుందండి.
ఏర్పాట్లు చాలా బాగా చేశారు అండి. ఈ టెంపుల్ని ఒక్కసారి కాదండి మళ్ళీ మళ్ళీ దర్శించాలి అనంత అనిపించింది నాకైతే. సో ఇంకొకసారి మళ్ళీ ఎప్పుడు భాగ్యం కల్పిస్తాడు దేవుడు నాకైతే తెలియదు, కానీ ఇంకొకసారి తప్పకుండా నేనైతే వెళ్తాను. అప్పుడు కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నాకైతే ఈ వీడియో పోస్ట్ చేస్తుంటే చాలా ఆనందంగా చాలా ప్రశాంతంగా అనిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.